ఆర్టీసీ కార్మిక వెల్ఫేర్ సొసైటీ వారి వారి దగ్గర జమ అయిన డబ్బులు కార్మికులు ఇల్లు కట్టుకున్నప్పుడు ఫీజుల పిల్లల ఫీజుల కోసమో పిల్లల పెళ్లి చేసుకోవడం కోసమో లోన్ తీసుకుంటాం. ఇవాళ ఆర్టీసీలో ఆ లోన్స్ లేవు, సింగల్ లైన్ లో ఆ లోన్స్ లేవు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆ లోన్స్ లేవు. అవన్నీ కూడా ముట్టని వీడేస్తున్నాడు, వాడేస్తున్నాడు. చివరికి ఆయా డిపార్ట్మెంట్లలో అక్కడో ఇక్కడో అనాదిగా 5 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలు డిపాజిట్ ఉంటాయి. రకరకాల కార్యక్రమాలు ఆ డిపార్ట్మెంట్ కూడా కన్నేసి ఆ డిపార్ట్మెంట్ కూడా సర్క్యులేషన్ ఇచ్చి మీ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకోమని చెప్పి తీసుకుంటున్నారు. ఒక మాట చెప్పాలంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన అంటే తెలంగాణ ప్రజల పట్ల రాష్ట్రం పట్ల నాకు తప్పనంటూ ఉండాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆనాడు 68,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్ఐ ఉన్నామంటే 6,000 కోట్ల రూపాయలు గ్యారంటీ ఉన్నారంటే మొత్తం కలిస్తే 74,000 కోట్లు మాత్రమే. కానీ మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు దళిత రాష్ట్రం, దళిత రాష్ట్రం, సంపన్న రాష్ట్రం, మాకు డబ్బులు కుదరలేదు, మీరు అందరి మెత్త వాళ్ళకి చేసే క్రీడాకారులకు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చి మొత్తం ఎక్కడ డబ్బు ఖర్చు ముఖ్యమంత్రి గారు ఇవాళ మొత్తం రాష్ట్రం దివాలా నుంచి అంధకారంలో ఉండిపోయింది. మన కారు ఆయన ఎవరంటే మొత్తం సమాజం అంతా నా మాధవ గారితో మద్దతు పెడుతున్నా సమాచారం అంతా కూడా ఇక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా నేను డైవర్ట్ చేస్తా ఉన్నా నా సమాచారం బయట వెళ్తా చెప్పి భావించి. కానీ ఒక కార్ ఈ దేశంలో ఒక కార్ అంటూ ఉందని ఆ కార్ అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతి కండిషన్ ఇస్తుందని ఆయన చేస్తున్న విషయం మర్చిపోయి మన కార్ 2022 జనవరి నాటికి ఎఫ్ఆర్ఓ రుణాలు 1,18,000 కోట్లు అని చెప్పి తెచ్చింది. గ్యారెంటీ రుణాలు 1,30,000 కోట్లు అని తెచ్చింది. ఈ రెండు కలిస్తే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 450,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మేము చెప్పే కార్పొరేషన్లు ఇరిగేషన్ కార్పొరేషన్ కానీ మిషన్ డైరెక్టర్ కార్పొరేషన్ కానీ ఎక్కడ కూడా సింగిల్ పైసా ప్రజల దగ్గర రాదు. ఆయా కార్పొరేషన్లు గవర్నమెంట్ డబ్బులతో తప్ప మళ్ళీ అప్పులు పెట్టే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా కార్పొరేట్ నుంచి ఇవాళ మొత్తం కంటే 450,000 కోట్లు కట్టగా అయింది. ఇంకా వివాళ్ళు చూస్తే 4 లక్షలు ఇంకా వెళ్ళిపోయినట్టు ఆస్కారం. అంతేకాకుండా ఈ మొత్తం ప్రభుత్వాల మీద విశ్వాసం ఉండి పనులు చేసిన వాళ్ళ కాంట్రాక్టర్ చిన్న కాంట్రాక్టర్లకు పైరవీ చేసుకోని వాళ్ళకు ప్రభుత్వం సంబంధం లేని వాళ్ళకు చిన్న చిన్న వాళ్ళకు ఇచ్చే డబ్బులు కూడా చాలా 30,000 రూపాయలు అని చెప్తున్నారు. 40,000 కోట్లు కాంట్రాక్టర్ ఈ రెండు కలిస్తే 500,000 కోట్ల రూపాయలు కూడా మార్కెట్ పెట్టాలి. ఇవాళ ప్రతి దానికి కేంద్రాన్ని ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఒక సిస్టమ్ ఒక పద్ధతి ఉంటుంది. దాని పద్ధతి తెలంగాణ ఒక పద్ధతి, ఆంధ్ర ఒక పద్ధతి, పంజాబ్ ఒక పద్ధతి, అన్ని రాష్ట్రాలు కూడా ఒకటి పద్ధతి. ఎఫ్ఆర్ఓ రుణాలు అన్నిటి కూడా పద్ధతి. వాళ్ళ జిఎస్జిపిలో 25% నుంచి కూడా కావాల్సినటువంటి పద్ధతి ఉంటే వాళ్ళు కూడా గ్యారంటీస్ ఇచ్చినప్పుడు కూడా అన్ని ఆయా రాష్ట్రాలు రెవెన్యూ డిసీజ్ లో 90% మాత్రం చేస్తుంది. కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం రెవెన్యూ డిసీజ్ లో 90% ఉన్నటువంటి ఆ చట్టాన్ని సవరించి 200% తీసుకున్నారు. అంటే రెవెన్యూ డిసీజ్ లో 1 లక్ష కోట్లు ఉంటే 2 లక్షల కోట్లు కూడా అప్పు తీసుకున్న విషయం అంటే ఎంత మేరకి ఎట్లా నన్ను రావాలి, ఎట్లా అప్పుల పాలు చేయాలి, మేము రాజకీయంగా రాజుగా ఎట్లా పంచాలి, ఇదే తప్ప అసలు రాజ్యం ఎట్లా పాలు చేయాలి కాన్సెప్ట్ అది లేదు. పాపా ఆయనకు టైం లేదు. వాస్తవం ఆయన ఎవరైనా పనిచేసే మంత్రులు విశ్వసించలేదు. ఆ మంత్రులకు ఆ డిపార్ట్మెంట్ పట్టుదని ఆ డిపార్ట్మెంట్ రివ్యూ చేసే అధికారం ఉండదు. రివ్యూ చేసే సమస్య ఫైండింగ్ ఉంటే దాన్ని పరిష్కరించేటువంటి సత్తా ఉండదు. మంత్రి అంటే కేవలం ఒక రెండు కాలు పొడిచిన ముందట ఒక రెండు కాలు పెట్టుకొని తిరిగేటువంటి తప్ప నన్ను మంత్రి రావచ్చు. కానీ వాస్తవంగా ఏ మంత్రికి కూడా ఆయా డిపార్ట్మెంట్స్ లో ఆయా సమస్యలు పరిష్కరించే సత్తా లేదు. ఇవాళ నేను ఒకటే మీ కళ్ళను నిలబడుతుంది. మంత్రి పదవిగా చెప్తా ఉన్నారు సింగసభ్య మంత్రి ఎక్కడ కూడా కిలోమీటర్ పంపించారు. కానీ ఇలా ఎక్కడ పోయినా కూడా 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలు 40 కిలోలు వస్తుంది.
మత పిచ్చి కాదు కుల పిచ్చి కాదు దేశాన్ని విభజించే
డిఫెక్టివ్ ఫోర్స్ కన్స్ట్రక్టివ్ ఫోర్స్ కాదని చెప్పి ఇప్పించింది. ఇవాళ తిట్టిన తర్వాత అది ఇప్పుడు అర్థమే కాదు. ఓహో నా చిన్న బతుకు చాలా చిన్న బతుకు, నా స్థాయి చాలా చిన్నది, నా స్థాయి గురించి మాట్లాడాలనేది ఇక అర్థమై ఉన్నట్టు. అందుకని ముఖం చెల్లగా పారిపోయింది. ప్రధానమంత్రి గారు మొన్న వచ్చినప్పుడు ప్రైవేట్ ప్రోగ్రామ్ కాబట్టి సరే మీకు చెప్తుంది, ఇక వచ్చే ప్రోగ్రామ్ తప్పకుండా ఈ రాష్ట్ర ఉండాల్సిన బాధ్యత కాబట్టి ఫేస్ చేయలేక దమ్ము లేక ధైర్యం లేక పారిపోవడానికి ఉపయోగించుకుంటాయి. ఒక మాట 80 రోజుల నుంచి ఇవ్వాలి, 1985 టు ఇప్పటి వరకు ఎప్పుడు ఓడిపోయినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కేంద్ర మంత్రిగా చేసినా, రాష్ట్ర మంత్రిగా చేసినా, రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి కేసీఆర్ అనుభవం కేసీఆర్ గారు అనుభవించారు. తెలంగాణ ప్రజల పట్ల నాకు నమకారం నాకు కేసీఆర్ యొక్క ధైర్యం ఏంటో చూడొచ్చు. అక్కడికి ఎదుపడానికి తెలియట్లే కాదు, తెలుగుదేశం కాబట్టి కూడా నీ కమిట్మెంట్ లేదు. సిఆర్ఎస్ సోడీ లేవు, నువ్వు టైం ఇవ్వవు, నువ్వు కూర్చుంది కదా, నువ్వు ముఖ్యమంత్రి అధ్యక్షుడు కూర్చున్నట్టు ఒప్పుదే అధికారంలో కూర్చున్నట్టు ఒప్పుదే ప్రజలతో పెడితే అనుబంధాలు పెట్టలేదు. ప్రగతి మార్గం ఏముందో ముళ్ళ కలిసి ఉంటాయి. 100 మంది పోలీసులు, 100,000 మంది పోలీసులు, ఇనుమ కంచెలు, ఇనుమ ముట్ల సభ్యులు తప్ప నీకు ప్రజలు ఇక్కడ కలుసుకుందామా, ప్రజల బాధ్యతలు విన్నామా, మీకు అది సోయిందా లేదు. చివరికి ఫామ్ హౌస్ మీద కూడా పోతున్న మొత్తం రూట్ల కూరలు బంద్ కావాలి, బంద్రంపూడు బంద్ కావాలి, షాపులు మూసేసుకోవాలి, ఇందువల్ల మొత్తం మా కుంపుల రోడ్డు మా మేడ్చర్లు అంటే నాయకులు అనిపిస్తారు. రాజకీయ ఇక్కడ మరి పోలీసులు కూడా, మరి బీజేపీ గారు పోలీసులు కూడా, మరి ప్రజలకి అసభ్యకరంగా సోకుంది. రాజు గారు అసలు ఢిల్లీ ఆయన కాదు, నీకు ఎంత అవగాహన తక్కువ, నీకు ఎంత కమిట్మెంట్ తక్కువ, నీకు ఎంత సోల్యం దాన్ని కూడా అర్థమవుతుందా?